हेलो फ्रेंड्स हाई वच्चेसानु कोत्त वीडियो तो मे मुंदुकि ई वीडियोलो मनं एं चेस्तामंटे टाटा टियागो गुरिंचि इन डेप्त लो माट्लाडबोतुन्नाम टाटा टियागो रिव्यू अन्नमाट इदि रिव्यू काइंड ऑफ एंड ओपिनियन एव्रीथिंग मनं कन्सिडर चेस्तुन्नाम అండ్ టాటా టియాగో స్విఫ్ట్ కంటే బెటరా కాదా అన్న పర్స్పెక్టివ్ కూడా మాట్లాడుకుందాం. టాటా టియాగో రివ్యూ చేయమని మనకి రికీ మార్టిన్ గారు, గౌరీ శంకర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అండ్ చాలా మంది అడిగారు. సో మనం ఈరోజు టాటా టియాగో రివ్యూ చేద్దాం. రివ్యూ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నాకు కోరిక ఉంది ఫ్రెండ్స్, నేను మీరు అందరు సబ్స్క్రైబర్స్ కలిసి ఒక లాంగ్ ట్రిప్ అందరం మన కార్లలో వెళ్తుంటే ఎలా ఉంటుంది అని నాకు కోరిక ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే, మీరు అందరూ సహకరించి మనం ఒక పెద్ద గ్రూప్లా తయారైనప్పుడు అందరం కలిసి ఒక పెద్ద ట్రిప్ మాత్రం ఖచ్చితంగా వెళ్దాం ఫ్రెండ్స్. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రైమరీ థింగ్స్ మాట్లాడుకుని ఆ తర్వాత కార్ వీడియోకి వెళ్దాం. టాటా టియాగో వచ్చేసి బడ్జెట్ సెగ్మెంట్ లో తనకంటూ ఒక స్టాండర్డ్ ఒక ప్లేస్ ని ఏర్పరచుకుంది ఫ్రెండ్స్. మార్కెట్ లో బడ్జెట్ హ్యాచ్ బ్యాగ్స్ లో రైవల్స్ ఉన్నప్పటికీ టియాగో ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది ఫ్రెండ్స్. అయితే టాటా టియాగో వచ్చేసి మాన్యువల్ లో 5 వేరియంట్స్, ఆటోమేటిక్ లో 3 వేరియంట్స్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ వేరియంట్స్ ఏంటి, వాటి ప్రైసింగ్ ఏంటి అనేది చార్ట్ లో చూడండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్షోరూమ్ ఆన్రోడ్ ప్రైజెస్ సిటీ టు సిటీ అండ్ డీలర్స్ టు డీలర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్స్ షోరూమ్ కి ఆన్ రోడ్ కి ప్రైజెస్ డిఫరెన్స్. ఎక్స్ షోరూమ్ కి ఆన్ రోడ్ కి ప్రైజెస్ డిఫరెన్స్ ఎందుకు అంత వస్తుంది ఏంటి అని మీకు డౌట్ వస్తే, నేను ఆల్రెడీ మనం ఎక్స్ షోరూమ్ కి ఆన్ రోడ్ కి ప్రైస్ ఎంత మనం పే చేస్తున్నాం, ఎంత డిఫరెన్స్ కడుతున్నాం, ఎందుకు కడుతున్నాం అని చెప్పేసి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో వచ్చేసి ఇక్కడ సంపేర్ ఇక్కడ నేను పాపప్ అయ్యేలా చేస్తాను, లేకపోతే ఇక్కడ ఈ కార్నర్లో ఐ అని ఒకటి ఉంటుంది కదా, అది నొక్కండి అందులో ఉంటుంది ఇన్ కేస్ రాకపోతే. మాక్సిమం ఇప్పుడు ఇక్కడ పాప అయ్యేలాగా నేను పెడతాను లింక్. సో ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఒక కార్లో ఎన్ని వేరియంట్స్ ఎందుకు, ఎన్ని ఏంటి అసలు ఏంది ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నా తెలివి ఉపయోగించి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీరు తెలిసిన వాళ్ళు అయితే కామ్గా ఉండండి. అండ్ నా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి విచిత్రంగా అనిపిస్తే తిట్టొద్దు ఫ్రెండ్స్, అంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కొంచెం అర్థమయ్యేలాగా. మరి ఇలా ఇలా కించపరిచారు ఇలాంటివి ఏమైనా వస్తే క్షమించండి. ఏంటంటే ఈ వేరియంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ బేస్ నుంచి టాప్ వేరియంట్కి ఎలా కంపేర్ చేసుకోవాలంటే, ఇప్పుడు మన మనుషులు మనం కదా, మనుషులని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైనాన్షియల్ స్టేటస్, పేదవాడు మనిషి, మిడిల్ క్లాస్ మనిషి, డబ్బులు ఉన్నవాడు మనిషి, ముగ్గురు కావాల్సింది ఆహారమే, తిండియే, తినేది ఆహారమే ముగ్గురు కూడా, బండ్లు తాగేది కూడా ఫ్యూయలే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు పేదవాడు ఎటువంటి అంగులు ఆర్భాటం లేకుండా ఉండగలుగుతాడు, అదే డబ్బులు ధనికులు ఉన్న వాళ్ళు అంగులు ఆర్భాటాలతో ఉంటారు. ఈ మిడిల్ వేరియంట్లు ఉన్నారు కదా, అటు ఉన్నారా లేదా, ఉన్నాయా లేవా అన్నట్టుగా అటు కన్ఫ్యూజ్ అవుతూ సగం ఉండి సగం లేక అలా ఉంటారనమాట. సేమ్ వేరియంట్స్ కూడా, బేస్ వేరియంట్లో ఏమీ ఉండదు, టాప్ ఎండ్లో అన్నీ ఉంటాయి, మిడ్ వేరియంట్లో కొన్ని ఉన్నాయా లేవా అన్నట్టు ఉండి ఉన్నట్టుగా ఉంటాయి. సో అదేంటన్నది మీకు వీడియోలో వెళ్తుంటే అర్థమవుతుంది. నేను చెప్పింది కన్ఫ్యూజన్గా ఉంటే క్షమించండి, బట్ బాగానే అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ప్రయత్నం, ఎవరన్నా కించపరచుంటే క్షమించండి. ఇప్పుడు ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని వేరియంట్లో వచ్చేది ఒకే ఇంజన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రతి వేరియంట్కి నేను స్పెషల్గా ఒక ఇంజన్ గురించి మాట్లాడలేను. అందుగురించి ముందుగా ఇంజన్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కార్ లుక్ గురించి వెళ్దాం, అంటే ఏ వేరియంట్లో ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు అని చెప్పేసి. ఇంజన్ వచ్చేసి మనకు BS6 కంప్లైంట్ ఇంజన్ అవైలబుల్లో ఉంది ఇప్పుడు. సో టాటా టియాగోలో ఇంజన్ వచ్చేసి 1199 cc, అంటే 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, రెవ్ట్రాన్ ఇంజన్ అనమాట. మనకి గేర్స్ వచ్చేసి 5-స్పీడ్ ఆటోమేటిక్ అండ్ 5-స్పీడ్ మాన్యువల్లో అవైలబుల్ ఉంది. ఈ ఇంజన్ పవర్ వచ్చేసి ఫ్రెండ్స్ 84.48 bhp ఎట్ 6000 rpm అండ్ 139 nm టార్క్ ఎట్ 3000 rpm ఫ్రెండ్స్. టాటా టియాగో ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఫ్రెండ్స్ 35 లీటర్స్ అనమాట. అండ్ ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ ఏంటంటే 23 kmpl, అంటే 23 కిలోమీటర్లు ప్రతి లీటర్కి, కానీ ఏ వెహికల్ కూడా అంత ఇవ్వదు నిజానికి. అది ARAI క్లెయిమ్ చేసింది, వాళ్ళు ఒక టెస్ట్ ట్రాక్లో చేస్తారు కాబట్టి అది అలా వస్తుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సిటీ మైలేజ్ వచ్చేసి 15-16 వస్తుండొచ్చు అండ్ హైవే మీద వచ్చేసి 20-21 కిలోమీటర్స్ వస్తుండొచ్చు అనుకుంటున్నాను. అండ్ స్టీరింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ పవర్ స్టీరింగ్ అవైలబుల్ ఉన్నాయి అన్ని వేరియంట్లో. అండ్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ యూజ్ చేశారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ABS అండ్ EBD విత్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ స్టాండర్డ్ ఇన్ ఆల్ వేరియంట్స్, అంటే ప్రతి వేరియంట్లో ప్రతి కార్లో ఇది స్టాండర్డ్ అనమాట గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మనకి ABS అండ్ EBD విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఇప్పుడు వెహికల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్, అంటే కొలతలు అనమాట. సో వెహికల్ కొలతలు వచ్చేసి అన్ని వేరియంట్లు సేమ్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చార్ట్ చూడండి. లెంత్ వచ్చేసి 3765 mm, విడ్త్ వచ్చేసి 1677 mm, హైట్ వచ్చేసి 1535 mm,
గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm ఫ్రెండ్స్ అండ్ బూట్ స్పేస్ వచ్చేసి ఫ్రెండ్స్ 242 liters మనకు లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ అన్ని కామన్ ఫ్రెండ్స్ బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నది మనం ఇప్పుడు చూద్దాం. అయితే దానికి ముందు చాలామంది స్విఫ్ట్ బెటరా టియాగో బెటరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఫస్ట్ థింగ్, ఫస్ట్ రీజన్ టియాగో కొనే వాళ్ళు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే టియాగో ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెహికల్ ఫ్రెండ్స్ అండ్ ది టియాగో బిల్డ్ అయిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దట్స్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్. బడ్జెట్ హ్యాచ్ బ్యాక్లో సేఫెస్ట్ కార్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ టియాగోకే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ క్రాష్ టెస్ట్ వీడియోలు చూసి దెన్ వీడియోలోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో టాటా టియాగో 4 stars రేటింగ్ పొందింది. టాటా టియాగో వచ్చేసి టాటా హై స్ట్రెంత్ స్టీల్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. టాటా టియాగో వచ్చేసి మనకి 6 colors అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. విక్టరీ ఎల్లో, ఫ్లేమ్ రెడ్, టెక్టోనిక్ బ్లూ, పల్సెంట్ వైట్, డేటోనా గ్రే, ప్యూర్ సిల్వర్. ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది టాటా టియాగో 2020 XE+ టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఫస్ట్ నేను టాప్ ఎండ్ మోడల్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే మీరు టాప్ ఎండ్ నుంచి మనం తగ్గుతుంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, తగ్గిపోతున్నాయి అన్నది మీకు అర్థమవుతుందని. టాప్ ఎండ్ చూడండి ఫ్రెండ్స్, స్టైలిష్గా డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అవన్నీ చూస్తుంటే ఎంత స్టైలిష్గా ఉందో. సో మనం డీటెయిల్డ్ వ్యూలోకి వెళ్దాం. మన ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్టయితే మంచి క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు, దాని మీద టాటా బ్రాండింగ్ అండ్ ప్రీమియం గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఆరో టెక్స్చర్డ్ గ్రిల్స్ చూడొచ్చు. అండ్ హెడ్ ల్యాంప్స్ దగ్గరకు వస్తే ఫ్రెండ్స్ క్రోమ్ ట్రీట్మెంట్ అన్నది హెడ్ ల్యాంప్స్ వెనకాల వరకు వెళ్ళింది అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి నార్మల్ హాలోజన్ బల్బ్ అనమాట. అయితే కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ట్రీట్మెంట్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం XE వేరియంట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ XE+కి XE కి మనకి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఏం డిఫరెన్స్ లేదు. సో మీరు XT వేరియంట్స్ చూసినట్టయితే ఈజీగా గమనించవచ్చు ముందట గ్రిల్ డిజైన్ సేమ్ ఉన్నా కానీ మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేది మనం మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం XE బేస్ వేరియంట్కి వెళ్తే ఫ్రెండ్స్ మనకి టాప్ ఎండ్కి బేస్ వేరియంట్కి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ ఒకటే డిఫరెన్స్ పడుతుంది ఫ్రెండ్స్. టాప్ మోడల్ XE+ వేరియంట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, 15-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మనం చూడొచ్చు, స్టైలిష్గా ఉంది. అండ్ సైడ్ మిర్రర్ వచ్చేసి మనకి ప్రీమియం గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్స్తో పాటు టర్న్ ఇండికేటర్ కూడా ఇందులోనే ఉంది. అండ్ మనకి డోర్స్ హ్యాండిల్స్ వచ్చేసి బాడీ కలర్ డోర్ హ్యాండిల్సే మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, క్రోమ్ ఎక్కడా లేదు. మనం XE వేరియంట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే XE వేరియంట్లో మనకి టైర్స్ వచ్చేసి 14-inch వీల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకి చూడడానికి అలాయ్ వీల్స్లో ఉన్నా కానీ ఇది అలాయ్ వీల్స్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ క్యాప్. అండ్ సైడ్ బాడీ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ కలర్డ్ వచ్చాయి ఫ్రెండ్స్. మనం XT వేరియంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ సైడ్ మిర్రర్ డోర్ హ్యాండిల్స్ సేమ్ ఇచ్చారు, బట్ టైర్స్ చూసినట్టయితే ఈసారి వీల్ క్యాప్స్ చాలా బేసిక్ ఇచ్చారు. బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే టైర్స్ కి ఎటువంటి క్యాప్స్ లేవు ఫ్రెండ్స్. అండ్ సైడ్ మిర్రర్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు, హ్యాండిల్స్ కూడా బాడీ కలర్ ఇవ్వలేదు. దెన్ మనం రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే XE+ వేరియంట్ హై మౌంటెడ్ బ్రేక్ లైట్ చూడొచ్చు, రేర్ డిఫోగర్స్ చూడొచ్చు అండ్ రేర్ వైపర్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ కింద టియాగో లోగో, దాని కింద మనం చూడొచ్చు రేర్ పార్కింగ్ కెమెరా. అండ్ దాని కింద చూసుకున్నట్టయితే మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. టెయిల్ ల్యాంప్ వచ్చేసి బూమరాంగ్ షేప్ టెయిల్ ల్యాంప్ ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ XE వేరియంట్లో మనకి బ్యాక్ రేర్ కెమెరా లేదు, మిగతా అంతా సేమ్. పార్కింగ్ సెన్సర్స్ కూడా చూడొచ్చు XE వేరియంట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ లైట్స్ ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఏం లేదు. మనం XT వేరియంట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇందులో చూడంగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇందులో కూడా రేర్ పార్కింగ్ కెమెరా లేదు. ఇప్పుడు మనం పైన చూసుకున్నట్టయితే రేర్ డిఫాగర్ లేదు, రేర్ వైపర్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇందులో లైట్స్ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇందులో తేడా ఏమి లేదు మనకి. పార్కింగ్ సెన్సర్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం XE బేస్ వేరియంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో కూడా రేర్ వాషర్ రేర్ డిఫోగర్ లేదు, రేర్ పార్కింగ్ కెమెరా లేదు, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. టాటా టియాగో అన్ని పేరెంట్స్లో కామన్ పాయింట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ టాటా టియాగో వచ్చేసి టాటా హై స్ట్రెంత్ స్టీల్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది.
అండ్ ఇందులో వచ్చేసి ఏబిఎస్ అండ్ డిబిడి అన్ని వేరియంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ ఫర్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆల్ ఫోర్ వేరియంట్స్లో. ఇంకో ఫీచర్ వచ్చేసి స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫ్రెండ్స్. 10 km/h స్పీడ్ దాటంగానే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జి ప్లస్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇంటీరియర్స్ వచ్చి చూడొచ్చు, డ్యువల్ టోన్ ఇంటీరియర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు బటన్ చూడొచ్చు ORVM కంట్రోల్ చేయడానికి. అండ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి క్రోమ్ కలర్లో ఇచ్చారు, ప్రీమియం గ్లాసీ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. 4 sides, 4 పవర్ విండోస్ వచ్చాయి. చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంది. 1 liter బాటిల్ హోల్డర్ ఉంది. స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జికి సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్ ఎక్స్టి వేరియంట్కి వెళ్దాం. ఎక్స్టి వేరియంట్లో చూసుకున్నట్టయితే మీరు చూడంగానే గమనించవచ్చు, డోర్ లాక్ ఎవరికి క్రోమ్ ఇవ్వలేదు, ప్లాస్టిక్ ఇచ్చారు. విండోస్ మనకి పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ రేర్ చైల్డ్ లాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. బాటిల్ హోల్డర్ సేమ్ ఇచ్చారు. అండ్ స్పీకర్స్ చూడొచ్చు. మనం ఎక్సి వేరియంట్కి వెళ్దాం. మీరు చూడొచ్చు ఏదైతే ORVM ఉందో దానికి మాన్యువల్ ఆపరేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీరు మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డోర్ హ్యాండిల్ సేమ్. అండ్ మీరు పవర్ విండోస్ ఇందులో ఉండదు. అండ్ వెనకల డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జి వేరియంట్లో సేమ్ క్రోమ్ ఫినిష్డ్ డోర్ లాక్ లివర్. అండ్ ట్వీటర్స్ చూడొచ్చు, స్పీకర్స్ చూడొచ్చు. అండ్ రేర్ కూడా పవర్ విండోస్. అండ్ ఎక్స్టి వేరియంట్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన డోర్ లాక్ లివర్ వచ్చేసి ఒకటి, మనకి నార్మల్గా ప్లాస్టిక్ ఇచ్చారు, మిగతా అంతా సేమ్. ఇందులో మనకి ఎక్స్టీలో 4 speakers అవైలబుల్ ఉంటాయి, ట్వీటర్స్ ఉండవు. ఎక్సీ వేరియంట్లో విండోస్ మాన్యువల్గా మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది వచ్చేసి లక్కీలీ ఏంటంటే అన్ని వేరియంట్లో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు సేమ్ ఇలాంటిదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్పీడోమీటర్. ఇప్పుడు మన స్టీరింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జి వేరియంట్లో సేమ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మనం చూడొచ్చు. మీకు కావాల్సిన ఫోన్ అండ్ బ్లూటూత్ ఆడియో కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఎక్స్టి వేరియంట్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఎటువంటి కంట్రోల్స్ లేవు ఫ్రెండ్స్ స్టీరింగ్ మీద, బేసిక్ స్టీరింగ్ ఇచ్చారు. బట్ ప్రీమియం గ్లాస్ ఇన్సర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్సీ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు తెలుసు ఎక్సీ వేరియంట్లో మనకి ఏమీ లేదని. సో ఎక్సీ వేరియంట్లో కూడా మనకి ఎలాంటి కంట్రోల్స్ ఇవ్వలేదు. మనకి ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జి వేరియంట్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హర్మాన్ కనెక్ట్ నెక్స్ట్ 17.78 cm టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి టోటల్గా 8 speakers అవైలబుల్లో ఉంటాయి టాప్ అండ్ ఎగ్జి అండ్ ఎగ్జి ప్లస్లో. ఇందులో మనకి కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఎగ్జి ప్లస్లో మనము రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది ఫ్రెండ్స్. బట్ ఎగ్జి వేరియంట్లో రేర్ పార్కింగ్ కెమెరా లేదు. సో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో రేర్ పార్కింగ్ చూసుకోలేము అనమాట, ఓన్లీ ఎగ్జి ప్లస్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్టి వేరియంట్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కనెక్ట్ నెక్స్ట్ హార్మాన్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు. బట్ ఇందులో మనకి 4 speakers అవైలబుల్ ఉంటాయి, 4 tweeters ఉండవు. ఇందులో వచ్చేసి మనకి కాలింగ్ ఫీచర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఆక్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఎక్సీ వేరియంట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో ఇంటర్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉండదు, స్పీకర్స్ ఉండవు ఫ్రెండ్స్. ఎగ్జి ప్లస్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జి ప్లస్ టాప్ ఎండ్ మోడల్లోనే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మనకి అవైలబుల్ ఉంది. మిగతా ఎగ్జి ఎక్స్టి ఎక్సీలో వచ్చేసి ఫ్రెండ్స్ మాన్యువల్ ఎయిర్ కండిషనర్ విత్ హీటర్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అన్ని వేరియంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మిడిల్ కన్సోల్లో మంచి స్పేస్ ఇచ్చారు. వెనకాల బాటిల్ హోల్డర్ అండ్ ముందు 2 cup holders అండ్ ముందు నిక్ నాక్స్ పెట్టుకోవడానికి స్కీస్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. బట్ మనకి టియాగోలో రేర్ ఏసీ అనేది లేదు ఫ్రెండ్స్. సో బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు రేర్ ఏసీ అనేది మనకు ఆప్షన్ లేదు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కోసం కాల్స్ తీసుకోవడానికి మనకి అమౌంట్ వచ్చేసి ఫ్రెండ్స్ డ్రైవర్ పైన మనకి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు. మనకి కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఆప్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జి ఈ 2 వేరియంట్లోనే మనకి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మనం టాప్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని వేరియంట్లో సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనకి బేస్ వేరియంట్ ఏదైతుందో దాంట్లో వెనకాల మీరు చూడొచ్చు పార్సల్ ట్రే, అదేమి ఒక్కటి ఉండదు, మిగతా 3 variants మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ స్పీకర్ వచ్చేసి మనకి ఇక్కడ 8 speakers చూస్తున్నారు, ఓన్లీ ఎగ్జి ప్లస్ అండ్ ఎగ్జి వేరియంట్లోనే మనకి 8 speakers ఉంటాయి. ఎక్స్టి వేరియంట్లో ఓన్లీ 4 speakers ఉంటాయి, 4 tweeters ఉండవు. అండ్ బేస్ వేరియంట్లో నో స్పీకర్స్, నో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మిగతా పైనుంచి లుక్ మొత్తం సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్గా ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ కావాలంటే కింద కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్. మనం లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక వెహికల్ తీసుకొని దాని పర్ఫార్మెన్స్ ఏంటి ఏందని డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మీ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన గంట కొట్టండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళొకసారి మనం కార్ ఇంజన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే మనకి ఇంజన్ వచ్చేసి ఫ్రెండ్స్ రెవట్రాన్ 1.2 liter BS6 పెట్రోల్ ఇంజన్.
ఇది 1199cc ఉంటుంది, 3 సిలిండర్ ఇంజన్ ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం పవర్ వచ్చేసి 86 PS 8600 RPM ఫ్రెండ్స్. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 139 Nm 3300 RPM ఫ్రెండ్స్. అండ్ మనకి ఇది 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్లో ఉంది. మీ సపోర్ట్ నాకు ఎలానే ఉంటుందో ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.